फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू एम अकाडमी चैनल चतलवाड़ पूर्ण प्रवीण रेड्डी ऐक्चुअल मन सारी नैन चप्डी चाल मंदिर कल उठा वालू चुप्त उठर मैं मन मं आलोचाली मैं उ पक्न गलोच अंतका नहायम एलानी इवन्नी चेप्ता उंटारु मा टीचर्स पेरेंट्स वाळ्ळंदरू इप्पुडु मनिषि अनेवाडु ओक लाइट ओक वेलुगुतो समानम इप्पुडु नेनु कूडा अला वेलुगुला अवालनि चाला नुंचि ट्रै चेस्तुन्ना इप्पुडु बै लक् एदो तेलियदु अदृष्टं अदृष्टं एदो तेलियदु ऐ डोंट् नो दीनि गुरिंचि मी मुंदु चेप्पडानिकि वच्चेसा अदेंटंटे वैब्रेशन्स మా సార్ ఎప్పుడూ ఉండేవారు అరే పూర్ణ నువ్వు ఒక వెలుగులా ఉండాలి నీ నుంచి నలుగురిని వెలిగించాలి నువ్వు అని అసలు మనిషి అనేవాడు వెలుగని ముందే చెప్పాం మనిషి అనేవాడు ఒక వెలుగు కాబట్టి వాడు ఇంకొకల్ని వెలిగించాలి అది మనం చేయాలి ఇప్పుడు అలా చేస్తా ఉంటాం చాలా మంది అనుకుంటారు ఒక వెలుగు ఆరిపోయి మిగతా వెలుగు మీద వాటిని వెలిగిస్తుందని మా సార్ అంటారు అలా కాదురా మనం బ్రతికుండి ఇంకొక నలుగురిని వెలిగియాలని మనం చచ్చిపోయిన నలుగురిని వెలిగడం కాదు బ్రతికుండే నలుగురిని వెలిగియాలని చెప్తారు ఇప్పుడు అలాగే మనం అలా బ్రతికుండే నలుగురిని వెలిగియాలి తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఏందంటే ఐఎమ్నెస్ మనం అంటారు చాలామంది ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరు ప్రపంచం వేరు అంటాం అది ఐఎమ్నెస్ అని అనుకుంటారు మనం వేరు ప్రపంచం వేరు మా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ ఉంటే చాలు అదే ప్రపంచం నాకు సంబంధం లేదు అనుకుంటారు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్గా జీసస్ బైబిల్లో ఒకసారి చెప్పారు బైబిల్లో ఒక మాట జీసస్ అంటారు ఐఎమ్ ద టార్చ్ సారీ ఐఎమ్ ద లైట్ ఫర్ ద వరల్డ్ అని నేను ప్రపంచానికి వెలుగు అని ఇదేలా అని ఆలోచిస్తారు అదే భగవంతుడి వేలో వెళ్ళి చేస్తూ ఉంటే అదొక లైట్ అది అలాగే లైట్ అవుతాం అని అనుకుంటారు ఇది కాకుండా మామూలుగా మనిషి ఆలోచిస్తూ ఉంటాడు దేని గురించి పక్కన వాళ్ళ గురించి వాడి గురించి ఇంకా వాడికి ఏదో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఏది ఊరికే జరగదు కదా ఇది జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉండిద్ది అలాగే మనం మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం సెల్ఫిష్నెస్ను వదిలేసేయాలి మనల్ని మనల్ని నమ్ముకోవాలి ముందు మనలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ మొత్తం పాజిటివ్ ఉండాలి నెగిటివ్ను మనం వదిలేసేయాలి అలా చేయాలి ఇప్పుడు ఆ సార్ ఎలా సార్ ఇవన్నీ చేసేదని నేను సార్ని అడిగితే సార్ ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు అదేందని చెప్పడానికే మేము ముందుకు వచ్చాము ఇప్పుడు దానికన్నా ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎందుకని ఇష్టమని నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదని కింద కమెంట్ పెట్టండి ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం మ్యాటర్లోకి వచ్చినట్టు సారు చెప్పారు కదా ఎలా చేయాలని అదేంటంటే ఫస్ట్ మనం డీప్ బ్రీత్ తీసుకోవాలి ఇన్హేల్ బాగా తీసుకోవాలి తర్వాత మెల్లగా వదలాలి వదిలేటప్పుడు ఐఆమ్ లైట్ అనుకోవాలి నేను ఒక వెలుగునని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇన్హేల్ అదే ఊపిరి తీసుకునేటప్పుడు యువర్ లైట్ అని అనాలి ఎందుకంటే నేను ఫస్టే చెప్పా కొంతమంది ఐఆమ్నెస్ అనుకుంటారని ఎలాగంటే నేను నా ఫ్యామిలీ ఉంటే చాలు అదే వరల్డ్ గురించి నాకు అదే ప్రపంచం గురించి నాకు సంబంధం లేదని అంటుంటారు అలాగా యువర్ ది లైట్ అంటే ప్రపంచంలో కూడా లైట్ అని ప్రపంచం వెలుగని ఎందుకంటే మనం అనుకుంటాం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు ఇలా అలాగే ప్రతి మనిషిలో ఒక వెలుగు ఉందని మనం అనుకోవాలి మనం తర్వాత
తర్వాత తీసుకుంటాం కదా, అప్పుడు యు యు ఆర్ ది లైట్ అనుకోవాలి. ఇన్హేల్ తీసుకునేటప్పుడు, తర్వాత ఎక్స్హేల్ చేసేటప్పుడు విఆర్ లైట్ అని, అంటే అందరం ఒక వెలుగు అని. ఇప్పుడు ముందే చెప్పుకున్నాం మనిషి అనేవాడు ఒక వెలుగు అని. ఇప్పుడు మనం అలా ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఒక లైట్ బాల్ చుట్టుకున్నట్టు మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. అలా ఇన్హేల్ చేస్తూ ఒక చోట కూర్చొని ప్రశాంతంగా అలా చేస్తూ ఉండండి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం అనే సెల్ఫిష్నెస్ ఉండకూడదు. ఇవన్నీ చేయాలని చెప్తున్నాం. అసలు నేను పాటిస్తున్నా. సార్ చెప్పినంటే సార్ చెప్పారు కదా నాకు, అవి విని వదిలేయడం కాదు. దాన్ని విని వదిలేయకూడదు. అసలు దేనైనా పాటించాలి. విన్న తర్వాత పాటించే మేము ముందుకు వచ్చి చెప్తున్నాం. ఇప్పటి నుంచి ఒక 100 డేస్ ప్రతిరోజు నేను ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడతాం. అవన్నీ చూసి మీరు వినండి, నేర్చుకోండి, పాటించండి. మీకే తెలుస్తుంది మీలో ఉన్న అసలే మెయిన్ పాయింట్ ఏంటంటే మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటికి క్లియర్ అయిపోయి మొత్తం పాజిటివిటీ ఉంటుంది. మీ చుట్టూ మీలో పాజిటివిటీ ఉంటుంది, మీ చుట్టూ కూడా పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే మీరు పాజిటివ్గా ఉంటారు కాబట్టి. మిమ్మల్ని కలిసేవారు మిమ్మల్ని ఆదరిస్తారు, బాగా పొలైట్గా ఉంటారు మీతో. అసలు ఇలా ఇవన్నీ జరుగుతాయి. నెగిటివిటీ వదిలేసేయండి. అలాగే అసలు ఇంకా ఇలా జరిగితే పాజిటివిటీ వచ్చి అందరూ ఆప్యాయంగా అదే ఆదరిస్తే మనల్ని ఇంకేం కావాలి ఒక మనిషికి. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, లేని ఒకటే అన్కండిషనల్ లవ్. ఇదే ఇది చేయడం వల్ల అవన్నీ దక్కుతాయి మనకి. అందరూ చేయండి. మా వచ్చే రిజల్ట్ని మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పాటించండి. మీకు ఖచ్చితంగా మీకు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కమెంట్ పెట్టండి. ఎందుకు నచ్చలేదు లైక్ చేసినా ఎందుకు నచ్చిందని ఒక కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇదొక పెద్ద ఛానల్ అని నేను చెప్పను. ఎందుకంటే మా చిన్న పెద్ద ఛానలే, కాకపోతే సబ్స్క్రైబర్స్ లేరు అంతే. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండి, మేము మెయిన్గా చెప్తుంది ఎడ్యుకేషన్ గురించే కదా. ఇలాగే కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాం, మేము వస్తూనే ఉంటాయి మీకు. ఎందుకు ఒక 1000 మెంబర్స్ టాలెంటెడ్ పీపుల్ వాళ్ళ థాట్స్ అవన్నీ షేర్ చేసుకుంటారు మీతో. ఎప్పుడేం జరిగిందో తెలియదండి. ఎం అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జయ ఆంధ్ర.